ఈ రాష్ట్రంలో రాజధాని ఒకటి నిర్మించలేదు, ఇంకా మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని చెప్పి చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. రాజధానులు అనేవి నిర్మించరు. రాజధానులు నిర్మించేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చినటువంటి వెధవ చంద్రబాబు నాయుడు. రాజధాని నిర్మిస్తాం ఏంటనే, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో రాజధానులు నిర్మించారు? అన్ని రకాలైనటువంటి అంగులు ఆర్భాటాలు ఉన్నటువంటి ఒక నగరాన్ని రాజధానిగా గుర్తించి రాజధానిగా పెట్టుకుంటారు. ఆ ప్రాంతానికి కొంత నిధులు ఖర్చు పెట్టి ప్రభుత్వం నడపడానికి కావలసినటువంటి మౌలిక వసతులు కల్పించి అక్కడ ఒక అసెంబ్లీనో ఒక సెక్రటేరియటో గవర్నమెంట్ ఆఫీసులో హైకోర్టు బిల్డింగ్లో వాటిని నిర్మించుకుని వాటి నుంచి కార్యక్రమాలు చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కొన్ని రాజధాని రావటం వల్ల అక్కడ శాసనసభ్యులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ ప్రాంతం మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. దాని ద్వారా వచ్చినటువంటి నిధులను ఇతర ప్రాంతాలకు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వైజాగ్ ఎవడో నిర్మించవసరలా. వైజాగ్ ఆల్రెడీ అదొక మహానగరం, 25 లక్షల మంది జనాభాతో షిప్యార్డ్ ఉంది, అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 6-వే రోడ్డు కనెక్టివిటీ ఉంది, అదొక మహానగరం. అక్కడ కనుక సెక్రటేరియట్ తీసుకువెళ్ళి ఒక 5-6 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వానికి కావాల్సినటువంటి నడపడానికి కావాల్సినటువంటి ఆఫీసులు కనుక కట్టుకున్నట్లయితే ఆ ప్రాంతం మంచి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని కూడా ఒక రాజధానిగా, ఒక ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రాంతంగా ఆ ప్రాంతాన్ని కూడా చూడాలన్నది ముఖ్యమంత్రి గారిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా భావన. అదేవిధంగా కర్నూలు అనేది అది ఒక పెద్ద మహానగరం, 2 నియోజకవర్గాలు ఉన్నాయి కర్నూలు నియోజకవర్గం. అక్కడ కూడా దాదాపు 8 లక్షల మంది జనాభాతో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కర్నూలుగా రింగ్ రోడ్డు కావచ్చు, జ్యుడిషియల్ క్యాపిటల్ అంటే హైకోర్టును కానీ వీటన్నిటిని ఈ జ్యుడిషియల్కి సంబంధించినటువంటి యంత్రాంగాన్నంత కనుక అక్కడ పెట్టి ముఖ్యమంత్రి మంత్రులు అధికారులు ఆ ప్రాంతాన్ని లేకపోతే హైకోర్టు జడ్జిలో లేకపోతే చీఫ్ జడ్జిస్తో ఆ ప్రాంతంలో కనుక ఉన్నట్లయితే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి ఒక నమ్మకం. దీంతో అదేవిధంగా విజయవాడ గుంటూరు చంద్రబాబు నాయుడు రాజధాని పెట్టున్నాడు అనుకోండి, ఈ రాజధానుల కడతాలు, ఈ రోడ్డు లేయటాలు, ఈ రోడ్లు అమ్మడ తిరగటాలు, ఇదేదో కొత్తగా 30 లక్షల 40 లక్షల రూపాయలు పొలాలకి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఖర్చులు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఈ రాష్ట్ర సంపదని అంతా ఒకచోట పెట్టి ఈ 23 వేల ఎకరాల రైతుల ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పి వాళ్ళ ముందు పెట్టి ఈ దుర్మార్గులందరూ, ఈ కులస్తులందరూ, ఈ 420 వాళ్ళందరూ, ఎవడో నేను చెప్పిన పేర్లు ఎవడన్నా ఒకడు గెలిచినా కొడుకున్నాడు. మొన్న ఎలక్షన్లో 2019 ఎన్నికల్లో నేను చెప్పినటువంటి పెద్ద పెద్ద పోటుగాళ్ళు వీళ్ళంతా వచ్చి తోళ్ళ కొట్టి జబ్బలు సరిసి రే నాని నిన్ను ఓడిస్తావు అని చెప్పి నా కొడుకు ఎవడన్నా ఒక నా కొడుకు గెలిచినాడు ఉన్నాడు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ యాత్రకి జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ వాళ్ళు ఇచ్చేటువంటి చిల్లర డబ్బులు కాసిపడి వాళ్ళు కూడా 10-10 జెండాలు పట్టుకుని తెలుగుదేశం పార్టీ యాత్రను రైతుల ముసుగులో కొనసాగిస్తున్నారు. ఈ అమరావతి అనేది రాజధానిగా మేము తీసేయట్లేదు, అమరావతి కూడా ఒక రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. అమరావతి రైతులను నేను 1-10 సార్లు అడుగుతున్నా, మీరు తెలుగుదేశం పార్టీ ఇటువంటి లుచ్చాగాడి మాటలు నమ్మవద్దు. వాళ్ళే పాదయాత్రలు చేస్తారు, వాళ్ళ నాయకులు వచ్చి తోళ్ళ కొడతారు, వాళ్ళ టీవీలోనే ఏదో పగిలిపోయింది, భూకంపం వచ్చేసింది గుడివాళ్ళలో, ఈ రాష్ట్రం అంతా సునామీ వచ్చేస్తుంది, బొంగు వస్తుంది, భోషణ వస్తుంది, వీళ్ళే చెబుతారు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఇది ఒక కుల యాత్ర, ఇది ఒక కుల యాత్ర, ఇది ఒక పార్టీ యాత్ర. పోయినటువంటి అధికారాన్ని మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ చేజిక్కించుకోవాలని చెప్పి రైతుల ముసుగులో రైతులను అడ్డం పెట్టుకుని కమ్మ కులం చేస్తున్నటువంటి దండయాత్ర ఇది. ఈ కమ్మ కులం చేస్తున్నటువంటి దండయాత్రకు నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారిని దించేయటానికి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, ఏబిఎన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో, ఈనాడు రామోజీరావు ఆధ్వర్యంలో, టీవీ5 బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో, తెలుగుదేశం పార్టీలో
కరుడు కట్టుకుపోయినటువంటి కమ్మ తీవ్రవాదుల ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇతర పార్టీలకు కానీ ఎవరైనా కమ్మకోలంలో సపోర్టుగా ఉంటే వాళ్ళని నాశనం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ఒక కులమే అధికారంలో ఉండాలని చెప్పి ఒక కులం చేతిలో ఒక కులం ద్వారా నడుస్తున్నటువంటి ఈ పాదయాత్రకి కొంతమంది అమరావతి రైతుల్ని అడ్డం పెట్టుకుని ఈ రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దండయాత్ర ఉంటే మావాడు అధికారంలో ఉండాలి, కమ్మ కులస్తుడై పుట్టుంటే వాడు తెలుగుదేశంలోనే ఉండాలి, వాడు చంద్రబాబుకే సపోర్ట్ చేయాలి, వేరే కుల వాళ్ళు ఉన్న చోట రాజధానులు ఉండకూడదు, అంతా మనకే కావాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు సారథ్యంలో చేస్తున్నటువంటి దండయాత్ర. చిరంజీవి గారి కన్నా పెద్ద స్టార్ కదా పవన్ కళ్యాణ్, చిరంజీవి గారి కన్నా పెద్ద పొలిటీషియన్ పవన్ కళ్యాణ్. ఈయన అవసరం ఆయనకి ఏముంటుంది? పెద్దగా ఉండకపోవచ్చు అనుకున్నాను నేను. ఎందుకంటే మన అవసరం మనకన్నా పెద్దవాళ్ళతోనే మనకు అవసరం ఉంటుంది, మనకన్నా పుట్టబుడ్డవాళ్ళతో మనకేం అవసరం ఉంటుంది. పెద్ద పవన్ కళ్యాణ్ కూడా ఆయనకు అవసరం ఉందని భావించడు, ఆయన అవసరాన్ని నేను తీసుకోడు అనుకున్నాను. ఎందుకంటే జాతి పిత, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, చంద్రబాబు నాయుడు గారు ఉండగా పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారు అవసరం, నా అవసరం, నీ అవసరం ఎవరికైనా ఉంటుందో తమ్ముడు? చంద్రబాబు గారు అన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తీసినందుకు నిరాహార దీక్షలు చేసే వాళ్ళకు నా విన్నపం, నా సూచన, లేకపోతే నా హెచ్చరిక, ఫస్ట్ ఎన్టీఆర్ పార్టీ లేకుండా నా కొడుకుని తప్పించాలని ఫస్ట్ నిరాహార దీక్షలు చేయమనండి. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడని మట్టు పెట్టాలి, వాడిని పార్టీలోంచి తన్ని తరిమేయాలని చెప్పి ఫస్ట్ రిలే నిరాహార దీక్షలు చేయమనండి. ఎన్టీఆర్ గారికి ఫుడ్ పెట్టని నా కొడుకులు ఆయన బొమ్మ పెట్టుకుని ఇంకా సిగ్గు లేకుండా తిరుగుతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు ఎన్టీఆర్ గారికి అన్నం పెట్టని నా కొడుకు అన్న క్యాంటీన్ అని చెప్పి రాష్ట్రం అంతా భోజనాలు పెడుతున్నటువంటి దొంగల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాకి ముందు నిరాహార దీక్షలు చేయమని చెప్పండి. ఎన్టీఆర్ గారి పేరు వాడుకుని ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఇంకా పందికొక్కులాగా ఆయన్ని చంపి ఆయన రక్త మాంసాలతో రాజకీయం చేసుకున్నటువంటి వెధవలో ఆయన పేరు జిల్లాకో లేదా ఒక గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం చేయకుండా భారతరత్న లాంటి అవకాశ చక్రాలు తిప్పాం, బొంగరాలు తిప్పాం అన్నటువంటి చెత్తనా కొడుకుల్ని తరిమి తరిమి కొట్టాలని చెప్పి రిలే నిరాహార దీక్షలు చేయమనండి. అవన్నీ తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ గురించి మాట్లాడదాం. ఆయన పార్టీకి ఇక్కడ ఎవరన్నా క్యాండిడేట్లు దొరుకుతారా, ప్రజలు మద్దతు ఇస్తారా అంటే అది కాలమే సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలంగాణలో పోటీ చేయట్లా, ఈయన జాతీయ పార్టీ అని చెప్పట్లా, అంటే ఎవరైనా ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు, ట్రై చేసుకోవచ్చు, తప్పే ఉందంటాం.